తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలకిష్ణ్ ఆధ్వర్యంలో కర్మన్గర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్ సంస్కరణలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రజక నాయి బ్రాహ్మణ సంఘాలు వీరబింప చేసుకోవాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న 250 యూనిట్ల కరెంటుకు కూడా సబ్సిడీ రాకుండా చేయాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సంస్కరణలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంబర్తి శ్రీనివాస్ సైదాబాద్ రవికృష్ణ ఈ కార్యక్రమంలో పెంబర్తి శ్రీనివాస్ సైదాబాద్ కృష్ణ రవికుమార్ శ్రీనివాస్ మల్లేష్ ఆంజనేయులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త విద్యుత్ చట్టానికి నిరసనగా ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కొత్త విద్యుత్ చట్టం ద్వారా మాలాంటి కులాలకు ఇస్తున్నటువంటి సబ్సిడీ విధానాన్ని తీసేయాలని, రైతుల మోటార్ల దగ్గర మీటర్లు బిగించి ఈ యొక్క డిస్కులను ప్రైవేటీకరణ చేసి అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయాలన్నటువంటి భారీ కుట్ర జరుగుతుంది. ఈ యొక్క కుట్రని ఇవన్నిటిని కూడా మేమందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు మాలాంటి రజక నాయి బ్రాహ్మణులకు చేతివృత్తులకు అందరికీ కూడా మా నాయి బ్రాహ్మణులకు ప్రతి కటింగ్ షాప్కు 250 యూనిట్ల కరెంటు ఇవ్వడం జరిగింది. 4/4/2021 నాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. రజకులకు కూడా 87,000 మందికి, నాయి బ్రాహ్మణులకు 32,000 మందికి ఉచిత విద్యుత్ ప్రతి కటింగ్ షాప్కి ప్రతి దోబిఘాటు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఇవాళ వీళ్ళు ఏదైతే కొత్త విద్యుత్ చట్టం ద్వారా మాలాంటి కులాలకు ఇస్తున్నటువంటి సబ్సిడీని పూర్తిగా తొలగించాలన్నటువంటి భారీ కుట్ర జరుగుతోంది అనే దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని వెనుకకు తీసుకున్నంత వరకు కూడా మాలాంటి చేతివృత్తులు బీసీల కులాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు మాలాంటి కులాలను ఆదుకుంటుంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము మాలాంటి కులాలను కూడా అణగదొక్కాలని చేయడం అనేది ఇది బాధాకరం అని కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ పెద్ద ఎత్తున మరి చెప్తా ఉన్నాను, ఇవాళ ప్రతి కటింగ్ షాప్కు 250 యూనిట్లు ఇస్తారు. అదే కటింగ్ షాప్ వేదిక ద్వారా ఇవాళ బీజేపీ వాళ్ళ బండారం బయట బయటలు చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళకు మీ కథ చెప్తాం. ఇలా మీకు మాకు చేస్తున్న మోసాన్ని ప్రజలందరికీ కూడా చేస్తాము. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయ బ్రహ్మలకు అందరం కూడా మీ బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా అక్కడ మేము నిరసన వ్యక్తం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మాకు మంచి చేస్తుంటే ఈ కరోనా సమయంలో పిలిచి మాకు అన్ని రకాల మంచి చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం మాకు ఆదుకోకపోగా మనల్ని నట్టేట ముంచే కుట్ర జరుగుతూ ఉన్నది. బడాబాబులకు దోచిపెడుతున్నారు, కార్పొరేట్ బాబులకు దోచిపెడతా ఉన్నారు. మనల్ని ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళకు దోచిపెట్టి మనల్ని నడ్డి విరిచే ప్రభుత్వం చేస్తూ ఉన్నదని కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మాలాంటి బక్కపలిచిన కులాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తుంది, దానికి మీరు సహకరించాలి. తప్ప ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి, అడగోలే చట్టాలను తీసుకొచ్చి మాకు ఇస్తున్నటువంటి సబ్సిడీ కరెంటుని తీసేయాలని కుట్ర, రైతులకు మీటర్లు పెట్టాలని కుట్ర, ప్రైవేటీకరణకు డిస్కులకు అప్పచెప్పి అడగోలుగా ఛార్జీలు వసూలు చేయాలని కుట్ర చేయడం బాధాకరం. దీన్ని మీరు వెంబడే ఈ విద్యుత్ చట్టాన్ని విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఇన్ని రకాల మనకు పథకాలు ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ కూడా మా నాయబ్రహ్మణ సమాజం పక్కన కూడా వారికి ఎల్లవేళలా కూడా మేము అండగా ఉంటామని, ఎల్లవేళలా కూడా వాళ్ళ పక్షాన నిలబడతామని, కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మాలాంటి కులాలకు ఎక్కడ కూడా గంటడి భూమి లేని ప్రాయంలో హైదరాబాద్ రాయదానిలో 2 ఎకరాలు 2 కోట్లు కూడా కేసీఆర్ గారు మా కులానికి ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఇంకొక విషయం గురించి చెప్తారు, బీసీ గణన చేయలేరు, మరి కార్పొరేట్ శక్తులకు చేతివృత్తులకు సంబంధించిన అన్నింటిని కూడా అప్పచెప్తా ఉన్నారు. ఇలా రాష్ట్ర దేశంలో మంత్రిత్వ శాఖ లేదు, బీసీ మంత్రిత్వ శాఖ గలాంటి పైన మీరు దృష్టి పెట్టాలి తప్ప మాలాంటి బక్క బడుగు బలహీన వర్గాలను అంచేయాలి, చేతివృత్తులను అంచేయాలి, బడా కార్పొరేట్ వ్యక్తులకు ఉన్నదంతా దోచిపెట్టాలనే నిర్ణయాన్ని మీరు తీసుకోకండి. మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనలో పొందాలి తప్ప ఈ విధంగా స్కెచ్ లేచి తొక్కాలనే ప్రయత్నం చేసి ప్రజల ముంగడ అబ్బాస్ పాలు కావద్దని కూడా సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసిన చట్టాన్ని వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తారు, దాన్ని ఇమీడియట్గా మీరు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే మా మంగళ సమాజం పక్షాన ఊరూరున మీకు నిరసన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.